ఒక నేరం జరిగినప్పుడు హత్య జరిగినప్పుడు సాక్ష్యం చెప్పడానికి రకరకాల కారణాలతో మనుషులు వెనకడుగు వేస్తుంటారు. ఒకవేళ ధైర్యం తెచ్చుకుని సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినా పట్టుకోవడం కోసం చాలా కష్టపడతారు. ఒకవేళ పట్టుకుని అరెస్ట్ చేసినా కోర్టు వరకు వస్తాడో రాడో తెలీదు. ఒకవేళ వచ్చినా కొంతమంది శిక్ష పడక ముందే చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ తో బయటపడుతూ ఉంటారు. అలాంటిది చూపు లేని ఒక అమ్మాయి ఒక హిట్ అండ్ రన్ మర్డర్ కేసులో ఐ విట్నెస్ గా పోలీస్ స్టేషన్ కి తనే స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తుంది. ఈమె ఎవరో కాదు, మాజీ పోలీస్ ఆఫీసరు. చూపు పోవడంతో జాబులో తీసేస్తారు. ఆ సైకో కిల్లర్ ని పట్టుకోవడం కోసం పోలీసుతో చేయగలుపుతుంది. చివరకు తను ఆ సైకో కిల్లర్ హిట్ లిస్ట్ లో టార్గెట్ అవుతుంది. ఒంటరిగా పోరాడుతుంది. చివరకు ఎవరు గెలిచారన్నదే బ్లైండ్ అనే కొరియన్ సినిమా. ఈ సినిమా పూర్తి కథను ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రిలీజ్ అయింది సినిమా కొరియన్ థ్రిల్లర్, సూపర్ డూపర్ హిట్ అయింది. కాబట్టే హిందీలో సోనమ్ కపూర్ డల్కల్ సల్మాన్ కాంబినేషన్ లో తీశారు. అలాగే తమిళ్లో నెత్రిక అని పేరుతో నయనతారతో షూటింగ్ మొదలు పెట్టారు. కరోనా ఎఫెక్ట్ తో ఆగిపోయింది. క్షణక్షణం ఉత్కంఠ కలుగుతుంది అనే తెలుగు పదానికి పూర్తి అర్థాన్ని ఇచ్చే 100% ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది. ఆలస్యం చేయకుండా ఇందులో పాత్రల గురించి చెప్పుకుని కథలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమాకు డైరెక్టర్ హాంగ్ సాంగ్ హ్యూన్. ఈ సినిమాలోని క్యారెక్టర్ పేర్లు మిన్షుహా హీరోయిన్ పేరు, డాంగ్ హ్యూన్ హీరోయిన్ తమ్ముడు, మ్యూంగ్ జూన్ ఇతను డాక్టరు, డిటెక్టివ్ చో ఇతను కామెడీ పోలీసు, ఇంకా పిజ్జా డెలివరీ బాయ్, ఇంకా ఒక కుక్క గారు కూడా ఉన్నారు. సో ఒక క్యారెక్టర్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇక స్టోరీ నెరేషన్లోకి వెళ్ళిపోతాం. అందుబాటులో మీకు కనుక హెడ్ఫోన్స్ ఉంటే అది పెట్టుకుని వినండి, కొంచెం ఫ్రీ చేసుకోండి, రిలాక్స్గా వినండి. సినిమా ఓపెన్ చేస్తే నైట్లో ఒక డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతుంటే ఒక దగ్గర అంతా టీనేజర్సే ఉంటారు. అక్కడికి కెమెరా మూమెంట్తో ఎవరో వస్తున్నారని బిల్డప్ చేస్తే ఆ వచ్చింది పోలీస్ డ్రెస్లో ఉన్న లేడీ పోలీసు. ఒక అబ్బాయిని లాక్కెళ్తూ ఉంటుంది. ఆమె ఎవరో కాదు, మన హీరోయిన్ ఆ అబ్బాయి యొక్క అక్క మిన్షువా, తమ్ముడి పేరు డాంగ్ యూన్. తమ్ముడిని జీప్ దగ్గరికి లాక్కెళ్తుంటే వాడు తప్పించుకొని పారిపోతాడు. వెంట వెళ్ళి వాడిని పట్టుకొని జీప్లో కూర్చోబెట్టి చేతికి హ్యాండ్ కప్స్ వేసి లాక్ చేస్తుంది. అక్క 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 ప్లీజ్ అక్క, ఈ ఒక్కసారి వదిలేసక్క, ఇంకోసారి చేయనక్క అని బతిమాలుతుంటాడు. ఇలా ఎన్నోసార్లు ప్రామిస్ చేసావు, నీ మాట నేను విన్ను అని చెప్పి జీప్ స్టార్ట్ చేస్తుంది. జీప్ వెళ్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య ఇలా డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. బతిమాలుతూ ఉంటాడు. అలా ఒక బ్రిడ్జ్ మీద వెళుతూ ఉంటుంది జీపు. తమ్ముడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయగా బండి బ్యాలెన్స్ తప్పి యాక్సిడెంట్ అవుతుంది. బ్రిడ్జ్ మీద ఒక సైడ్కి వేలాడుతూ ఉంటుంది జీపు. మిన్సువా కింద పడిపోతుంది, బాగా దెబ్బలతో ఉండి నడవలేకపోతుంటుంది. జీప్లో తమ్ముడు ఒక్కడు ఉన్నాడు, తప్పించుకోలేడు, ఎందుకంటే చేతికి హ్యాండ్ కప్స్ ఉన్నాయి. అక్క హ్యాండ్ కప్స్ తీయక్క, హ్యాండ్ కప్స్ తీయని గట్టిగా అరుస్తుంటాడు. లేవలేకపోతుంటుంది అక్క. అక్క రాక రాక అంటూ ఏడుస్తూ ఉంటాడు. బండి పైనుంచి ఒక్కసారిగా కింద పడిపోతుంది. తమ్ముడు స్పాట్లో చనిపోతాడు. మిన్సు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాతనే కార్డు పడుతుంది. ఆ యాక్సిడెంట్లో మిన్సుకి చూపు పోతుంది, బ్లైండ్ అవుతుంది. ఫ్లాట్ లో ఒక్కతే ఉంటుంది, ఆమెకి తోడు ఒక అందమైన కుక్క ఉంటుంది. బ్లైండ్ అయినా సరే ఆమె పనులు ఆమె చేసుకోగలుగుతుందని చూపిస్తారు. రెడీ అయ్యి కుక్కతో బయటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. తిన్నగా ఒక పోలీస్ ఆఫీసర్ ని కలుస్తుంది. ఆమె జాబ్ విషయం అడుగుతుంది. అప్పుడు ఆ ఆఫీసర్ చెప్తాడు, నీకు చూపు లేనందుకు నిన్ను ఉద్యోగంలో తీసేయలేదమ్మా, ట్రైనింగ్ క్యాంప్ లో ఉంచి ట్రైనింగ్ లో ఉన్న ఆఫీసర్ అనఆఫీషియల్ గా జీప్ తీసుకెళ్ళు, అలాగే హ్యాండ్ కప్స్ వేయటం వల్ల నీ తమ్ముడి చావుకి కారణమయ్యావు, ఈ కారణాల వల్ల నేను ఉద్యోగంలో తీసేసామని చెప్తాడు. చాలా అప్సెట్ అవుతుంది. తమ్ముడు గుర్తొస్తాడు, రోడ్డు మీద కుక్క సాయంతో నడుచుకుంటూ వస్తుంది, కానీ ఎమోషనల్ గా బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది, మనసు బాగోలేదు, చూపు లేకపోవటం వల్ల చాలా కష్టపడుతూ ఉంటుంది, కుక్క చాలా సాయంగా ఉంటుంది. ఫ్లాట్ లో ఉండగా ఆమెకి ఫోన్ వస్తుంది అన్నదాశ్రమం నుంచి, వీళ్ళు అక్కడ పెరిగిన వాళ్ళే. ఆ ఫోన్ లో అవతల పక్క ఆశ్రమంలో అమ్మ రమ్మని చెప్తుంది, అలాగే వస్తానని చెప్తుంది. నెక్స్ట్ ఒక అమ్మాయి పారిపోతుంటుంది, ఒకడు ఆమెను గట్టిగా పట్టుకుంటాడు, అతనే సైకో కిల్లర్ సినిమాలో. ఇప్పుడు మన్నాడు ఆ పారిపోవడానికి ప్రయత్నించిన అమ్మాయి కనిపించట్లేదని టీవీలో న్యూస్ వస్తుంటుంది. ఆ న్యూస్ ని వింటూ హీరోయిన్ ఆశ్రమానికి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది. ఈసారి అక్కడికి వెళ్ళడానికి కుక్కను మాత్రం తీసుకెళ్లలేదు. ఇప్పుడు హీరోయిన్ అనాథాశ్రమానికి వస్తుంది. అక్కడ వచ్చాక తను పెరిగిన జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి.
ఆశ్రమంలో ఉన్న పిల్లలు అక్క అంటూ హీరోయిన్ ప్రకటిస్తారు. ఇప్పుడు లోపల ఆశ్రమం పెద్ద అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ ఒక డివైస్ హీరోయిన్కి ఇస్తూ, ఇది నీకు చాలా ఉపయోగపడుతుందమ్మా, మనిషి రాకను సూచించే వైబ్రేటర్, దూరంగా ఉంటే నెమ్మదిగా, దగ్గరకు వస్తున్న కొద్దీ హెవీగా వైబ్రేట్ అవుతుంటుందని చెప్తుంది, తీసుకో అని చెప్తుంది. అలాగే మొన్న ఒక లెటర్ వచ్చింది, మీ తమ్ముడు డ్యాన్స్ పోటీలు వాళ్ళు ఈ సంవత్సరం తమ్ముడు జ్ఞాపకార్థంగా ఒక షో చేస్తున్నారు, నిన్ను ఇన్వైట్ చేశారని చెప్తుంది. అలా చెప్పగానే తమ్ముడు ఒకసారి గుర్తొస్తాడు, తన వల్ల చనిపోయాడని గిల్టీతో డివైస్ తీసుకోకుండా ఎమోషనల్ అయిపోయి నేను వెళ్ళను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. బయటకు వచ్చిన హీరోయిన్ బోరున వర్షం కురుస్తూ ఉంటుంది, బస్ స్టాప్ లో కూర్చొని క్యాబుల కోసం ఎన్నో ఫోన్లు చేస్తూ ఉంటుంది. వర్షం కారణంగా అవి దొరకవు, వెయిట్ చేయాలి మేడం అని చెప్తున్నారు. అక్కడ ఎలా వెయిట్ చేస్తుంటుంది. ఈమెకు చూపు లేకపోయినా అద్భుతమైన గ్రహణ శక్తి ఉందని ఎస్టాబ్లిష్ అవుతుంది, అంటే సెన్స్ చేస్తుంది ఎవరు ఎంతమంది దగ్గర ఉన్నారో, వాసనను బట్టి వస్తువుని గుర్తుపడుతుంటుంది అలాంటివి అనమాట. వర్షం మాత్రం తగ్గలేదు, పబ్లిక్ అంతా వెళ్ళిపోయారు, రాత్రి లేట్ అయింది, ఒకటే ఉంది బస్ స్టాప్ లో. ఇప్పుడు అక్కడికి ఒక కారు వచ్చింది, తన కోసమే ట్యాక్సీ వచ్చింది అనుకుంటుంది. ఎక్కడికి వెళ్ళాలి మేడం అని కారులో అతను అడుగుతాడు, అడ్రస్ చెప్పి వెనక సీట్ లో కూర్చుంటుంది. కారు వెళుతూ ఉంటుంది, డ్రైవర్ చేతుకున్న వాచ్ సౌండ్ ఆమెకు వినిపిస్తూ ఉంటుంది, అన్నీ గమనిస్తూ ఉంటుంది. సీట్ తరిమి చూస్తుంది, కాస్ట్లీ లెదర్ కుషన్స్ ఉంటాయి, నేను నార్మల్ క్యాబ్ బుక్ చేశాను, డీలక్స్ క్యాబ్ కాదే, నా దగ్గర అంత డబ్బు లేదు అంటుంది. పర్లేదు మేడం, మీరు నార్మల్ క్యాబ్ డబ్బులే ఇవ్వండి అంటాడు డ్రైవరు. అలాగే ఆమెకు చూపు లేదని గ్రహించి అడుగుతాడు ఏమైందని, యాక్సిడెంట్ లో చూపు పోయిందని చెప్తుంది. ఇంకా కారులో స్మెల్ వస్తుంది, ఇంతకుముందు డాక్టర్స్ ఎవరైనా ఎక్కారని డ్రైవర్ని అడుగుతుంది, ఎందుకంటే మెడిసిన్ స్మెల్ వచ్చింది కాబట్టి అలా అడిగానంటుంది. మీరు చాలా స్మార్ట్ మేడం అంటాడు డ్రైవరు. గ్లాస్ డోర్ తీస్తుంది, అయ్యో వర్షం పడుతుంది మేడం వేసేయండి అని చెప్పేసి గ్లాస్ డోర్ వేసేస్తాడు అతను. కాఫీ ఆఫర్ చేస్తాడు, తాగమంటాడు, నాకు వద్దు అని చెబుతూ ఉంటుంది, బతిమలాడుతూ ఉంటాడు, ఫోర్స్ చేస్తుంటాడు. ఇంతలో కారుకి ఎవరో గుద్దుకుంటారు, సడన్ బ్రేక్ తో ఆపుతాడు. ఒక అమ్మాయి కారుని గుద్దుకొని పడిపోయింది, వెనక్కి కూర్చున్న హీరోని ముందు పడుతుంది. ఇప్పుడు ఆ డ్రైవర్ కారు దిగి చూస్తాడు, ఒక అమ్మాయి పడిపోయి ఉంది, ఆ అమ్మాయిని కారు డిక్కీలో వేస్తూ ఉంటాడు డ్రైవరు. హీరోయిన్ ఇప్పుడు కారు దిగి ఏమైంది ఎవరు అడుగుతుంది, ఏం లేదు మనం కుక్క అడ్డంగా వచ్చింది గుద్దుకుంది అని చెప్తాడు. ఆమె నమ్మదు, అది కుక్క కాదు మనిషిలాగా ఉంది, పెద్ద సౌండ్ వచ్చింది అంటుంది. ఏం కాదు మీరు లోపల కూర్చుందని చేపెట్టుకుని హీరోయిన్ని లోపలికి తోస్తా ఉంటాడు. ఆమె స్ట్రగుల్ అవుతుంటుంది తప్పించుకోవడానికి, కింద పడిపోతుంది దూరంగా వెళ్ళి. ఎవరో వస్తున్నారని దూరంగా చూసి ఆ డ్రైవర్ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి సాయంతో పోలీస్ స్టేషన్కి వస్తుంది హీరోయిన్. పోలీస్ స్టేషన్కి వచ్చి హిట్ అండ్ రన్ సార్, అది ఒక అమ్మాయి అని నాకు ఖచ్చితంగా తెలుసు అంటుంది. ఆ పోలీసులు బ్లైండ్ అమ్మాయి చెప్పిన దాన్ని సీరియస్గా తీసుకోరు, కంప్లైంట్ కూడా తీసుకోరు, పైగా హేళనగా మాట్లాడతారు. ఇంతలో ఆశ్రమం వచ్చి హీరోయిన్ అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది. చాలా అప్సెట్లో ఉంటుంది, కంగారుగా ఉంటుంది హీరోయిన్. ఇప్పుడు ఒక అండర్ గ్రౌండ్ లాంటి ప్లేస్లో ఇందాక హీరోయిన్ ఎక్కించుకున్న కార్ డ్రైవర్ని చూపిస్తాం. అతను ఇప్పుడు ఫుల్ న్యూడ్గా ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నాడు, అతనే సైకో కిల్లరు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన అమ్మాయి కట్టేసి ఉంది, రక్త మరకల్లో ఉంది. ఆ అమ్మాయి పక్కన ఇంకో అమ్మాయి శవం కూడా ఉంది. ఈ అమ్మాయిని చాలా క్రూరంగా చూస్తూ దగ్గరికి వస్తూ ఉంటాడు ఆ సైకో. అక్కడి నుంచి కట్ చేస్తే హీరోయిన్ డాగుతో ఉండగా పోలీసులు వస్తారు. నిన్న స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వబోయారు కదా ఒక అమ్మాయి కనిపించట్లేదని, ఆ అమ్మాయి ఇప్పుడు కనిపించట్లేదని మా కంప్లైంట్ వచ్చింది, మీరు ఒకసారి స్టేషన్కి రావాలని చెప్తారు. అలాగే అని వాళ్ళతో బయలుదేరుతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ చో అనే ఒక కామెడీ పోలీసు పరిచయం అవుతాడు, అతనే ఈ కేసును డీల్ చేస్తుంటాడు. కానీ చూపు లేని అమ్మాయి ఐ విట్నెస్ తో నేను ఎలా డీల్ చేస్తాను అంటాడు, ఎందుకంటే అతను తన పెద్ద షెర్లాక్ డిటెక్టివ్ అనే ఫీలింగ్ అతనికి. కామెడీ కామెడీగా చేస్తూ ఉంటాడు. హీరోయిన్ చాలా హేళనగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, ఆమె చెప్పే సమాధానాలు లాజిక్లు అతనికి షాక్ గురి చేస్తూ ఉంటాయి. చాలా హేళనగా తీసుకున్న అతను తన వివరాలు, వేసుకున్న డ్రెస్, తిన్న ఫుడ్, వాడిన పెర్ఫ్యూము, హైటు వెయిటు కరెక్ట్ గా చెప్పడంతో ఆమెను పూర్తిగా నమ్ముతాడు ఈ కామెడీ పోలీసు. వివరాలు చెప్పమంటాడు, సిన్సియర్ గా రాసుకుంటాడు. ఆమె చెబుతూ ఉంటుంది, పాయింట్ నెంబర్ 1 అతనికి 35-40 సంవత్సరాలు ఉంటాయి, పాయింట్ 2 కారు డీలక్స్ కారు, ఫ్రంట్ బంపర్ డ్యామేజ్ అయి ఉంటుంది, పాయింట్ నెంబర్ 3 అతను లెఫ్ట్ హ్యాండర్, పాయింట్ నెంబర్ 4 ఆ కారులో మెడిసిన్ స్మెల్ వచ్చింది కాబట్టి అందులో హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరో జర్నీ చేశారని చెప్తుంది, పాయింట్ నెంబర్ 5 యాక్సిడెంట్ చేసింది డాగ్ కాదు అమ్మాయిని, ఇలా అన్ని పాయింట్లు చెప్తుంటుంది. బిత్తరపోయి అలా చూస్తూ నోట్ చేసుకుంటాడు. ఒక బ్లైండ్ గర్ల్ ఇంత డీటెయిల్స్ గా చెప్తుందని ఆ కామెడీ పోలీసు ఊహించలేకపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారంగా ఆ కారు గురించి ఒక ప్రకటిస్తారు, వివరాలు చెప్పిన వారికి పెద్ద బహుమతి ఇస్తామని ప్రకటిస్తారు. అది రోడ్డు మీద వెళుతూ ఒక పిజ్జా డెలివరీ బాయ్ చూస్తాడు, పోలీస్ స్టేషన్కి వచ్చి నేను చూశాను అది క్యాబ్ కాదు ఫారిన్ కారు అని చెప్తాడు.
అలాగే ఒక అమ్మాయిని వెనక సీట్ లో కూర్చోబెట్టుకున్నాడు అని చెప్తాడు. సీట్ లో కాదు డిక్కులో అంటుంది హీరోయిన్. సో వీడు ప్రైజ్ కోసం ఏదో అబద్ధం చెప్తున్నాడని లైట్ గా తీసుకుని పిజ్జా డెలివరీ బాయ్ని పంపించేస్తారు. ఇప్పుడు కారు బంపర్ డ్యామేజ్ అయిన దానికోసం చాలా చోట్ల ఎంక్వైరీ చేసి వాళ్ళ మాటలు రికార్డ్ చేసి హీరోయిన్కి వినిపిస్తాడు ఈ కామెడీ పోలీస్ ఆఫీసరు. అవన్నీ విన్న తర్వాత వీళ్ళు ఎవరూ కాదు అంటుంది. ఎందుకంటే అతను సిగరెట్లు తాగుతాడు, లంగ్ ప్రాబ్లం ఉంది, వీళ్ళ మాటల్లో నాకు అది వినిపించట్లేదు అంటుంది. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు అంటే మీరు కూడా సిగరెట్లు తాగుతారు అని చెప్తుంది. ఆశ్చర్యపోతాడు ఆమె తెలివికి. కారులో వెళుతూ హ్యాచ్ బ్యాక్ కార్ కి సెడాన్ కార్ కి తేడా గురించి చెబుతాడు. అప్పుడు తను ఉన్న కారు ఖచ్చితంగా హ్యాచ్ బ్యాక్ కార్ అయి ఉంటుంది అని చెప్తుంది. హ్యాచ్ బ్యాక్ కారులో క్యాబ్లు ఉండవు మేడం అని చెప్తాడు అతను పోలీసు. అయితే పిజ్జా డెలివరీ బాయ్ చెప్పింది కరెక్ట్, వాడి ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి, అతను పట్టుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఆ పిజ్జా డెలివరీ బాయ్ ని ఆ సైకో కారులో ఫాలో అవుతాడు. పిజ్జా బాయ్ సైకోను గుర్తుపట్టి పరిగెడతాడు. సైకో ఫాలో అయ్యి ఒక దగ్గర పట్టుకుని రాయితో తల మీద గట్టిగా చంపుతుంటాడు. అటు ఎవరో రావడం చూసి అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు సైకో. ఇప్పుడు పిజ్జా బాయ్ని వెతుకుతూ ఆ ఏరియాకు వస్తారు. అక్కడ అంతా అంబులెన్స్లు అంతా ఆడవాడు ఉంటుంది. గాయాలతో ఉంటాడు పిజ్జా బాయ్. హీరోయిన్ కంగారు పడుతుంది. ఇప్పుడు హీరోయిన్ పక్కనే సైకో నిలబడి ఆమెను అలా చూస్తూ ఉంటాడు. అతని ఫేస్ లో ఏమాత్రం భయం లేదు, కూల్ గా చూస్తుంటాడు. హాస్పిటల్లో పిజ్జా బాయ్ని జాయిన్ చేస్తారు. డేంజర్ లేదని డాక్టర్లు చెప్తారు. ఆ రాత్రి అంతా హీరోయిన్ తన తమ్ముడు గుర్తుకొచ్చి ఆ పిజ్జా బాయ్కి రాత్రంతా పక్కనే ఉండి సేవలు చేస్తూ ఉంటుంది. మర్నాడు మార్నింగ్ పిజ్జా బాయ్ లేస్తాడు. కామెడీ పోలీస్ కి నన్ను వదిలేయండి, నాకేం తెలీదు అంటాడు పిజ్జా బాయ్. హీరోయిన్ వచ్చి అడిగినా కూడా నీ వల్ల నాకు ఇలా జరిగింది అని చెప్తాడు. ఆ మాటలకు హీరోయిన్ చాలా బాధపడుతుంది. తన వల్ల అందరికీ నష్టాలే జరుగుతున్నాయని ఆఫీసులకు చెప్పి నన్ను కూడా వదిలేయండి సార్ అని చెప్పి ఇంటికి వచ్చేస్తుంది హీరోయిన్. ఇంటికి వచ్చిన హీరోయిన్ కి సైకో ఫోన్ చేస్తాడు, మీ ఇద్దరు ఇక్కడితో వదిలేయండి లేకపోతే మీ ప్రాణాలు దక్కువని బెదిరిస్తాడు. హీరోయిన్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తుంది, అతను లిఫ్ట్ చేయడు. పిజ్జా బాయ్కి ప్రమాదం ఉందని ఫోన్ చేస్తుంది. వాడు హాస్పిటల్లో డిశ్చార్జ్ అవుతూ తీయడు. మెసేజ్ చేస్తుంది, చూడు. డైరెక్ట్ గా హాస్పిటల్కే వస్తుంది హీరోయిన్. పిజ్జా బాయ్ని బతిమలాడుతూ ఉంటుంది. డేంజర్ రా, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. అతను వినడు. ఇప్పుడు డిసప్పాయింట్ అయి బయటకు వచ్చేస్తుంది హీరోయిన్. ఆ బయట ఈ సైకో కూర్చుని ఆమెనే చూస్తుంటాడు. ఆమెకు చూపు లేదు కాబట్టి చూడలేదు. అక్కడి నుంచి మెట్రో స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కుతుంది. ఆమె ట్రైన్ ఎక్కడం చూసి అమ్మయ్య వదిలిందిరా బాబు అని పిజ్జా బాయ్ దూరంగా చూసి ఊరుకుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఎక్కిన కంపార్ట్మెంట్ లోకి సైకో ఎక్కుతాడు ఆ ట్రైన్ లోకి. అది చూసి పిజ్జా బాయ్ టెన్షన్ పడతాడు. పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆమెకు ఫోన్ చేసి నేను చెప్పేది విని మాట్లాడద్దు, నీ ఎదురుగానే సైకో కూర్చున్నాడు, జాగ్రత్త అనగానే ఇప్పుడు ఆమె కెమెరా ఆన్ చేసింది మొబైల్లో. ఆ పిజ్జా బాయ్కి అతను వీడియోలో కనిపిస్తున్నాడు సైకో. నెక్స్ట్ స్టేషన్ లో అనుమానం రాకుండా దిగుతుంది ఆమె. సైకో మాత్రం అలా ఫాలో అవుతుంటాడు. దూరంగా చూస్తూ రైట్ కి వెళ్ళు లెఫ్ట్ కి వెళ్ళని పిజ్జా బాయ్ డైరెక్షన్స్ ఇస్తుంటాడు. అతను చెప్తున్నట్టుగానే వెళుతూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ స్క్రీన్ మీద చూస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇప్పుడు డాగ్ తో హీరోయిన్ కంగారుగా పరిగెట్టుకుంటూ వెళుతుంది. ఆ కంగారులో ఆ డాగ్ చైన్ తన చేతిలోంచి జారిపోతుంది. లిఫ్ట్ లోకి ఎక్కుతుండగా హీరోయిన్ ని పట్టుకుని సైకో ఏదో ఇంజెక్షన్ ఇవ్వబోతాడు. స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. కాళ్ళు పట్టుకుని డాగ్ వెనక్కి లాగుతూ ఉంటుంది. హీరోయిన్ లిఫ్ట్ క్లోజ్ అవుతుంది. సైకో నుంచి డాగ్ వల్ల తప్పించుకుంటుంది హీరోయిన్. కానీ ఆ సైకో అతి దారుణంగా కుక్కని పొడి చంపేస్తాడు. చాలా బాధేస్తుంది. ఈ కొరియన్ సినిమాల్లో ఇలాంటి జంతువులను చంపడం దారుణంగా చూపిస్తుంటారు, ఎందుకో అర్థం కాదు. తనకున్న ఒక్కగానొక్క నేస్తం కుక్క అది కూడా చనిపోయినందుకు చాలా బాధపడుతుంటుంది. ఇప్పుడు పిజ్జా బాయ్కి హీరోయిన్ మీద ప్రేమ కలుగుతుంది. ఎమోషన్ అవుతాడు. అక్క అని పిలుస్తాడు. చనిపోయిన తన తమ్ముణ్ణి వార్డులో చూసుకుని దగ్గర తీసుకుని బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ స్పాట్ లో సైకో వదిలిన ఇంజెక్షన్ బట్టి ఈ సైకో అనేవాడు డాక్టర్ అయి ఉంటాడని కన్ఫర్మ్ చేసుకుంటారు అంతా. మరోపక్క పిజ్జాపై గూగుల్లో కారులు చూస్తుంటాడు. సైకో వాడిన కారు ఎలా ఉంటుందో ఏ మోడల్లో చెబుతాడు చూసి. అలాంటి కారు ఉన్న డాక్టర్స్ ఎంతమంది ఉన్నారో లిస్ట్ వేయమంటుంది హీరోయిన్. ఆ పనిలో పోలీసులు ఉంటారు. ఇప్పుడు సైకోని చూపిస్తారు. అతను డాక్టర్ గా మాస్క్ వేసుకొని సర్జరీ చేస్తుంటాడు. అలాగే ఈ సైకోకు తెలుస్తుంది తన కోసం పోలీసులు గాలిస్తున్నారని, చాలా దూరం వచ్చారని న్యూస్ లో చూసి తెలుసుకుంటాడు. హీరోయిన్ పిజ్జా బాయ్ ఆశ్రమానికి వస్తారు, సేఫ్ గా ఉందామని. అక్కడికి పిజ్జా బాయ్కి కింద బేస్మెంట్ లో తన తమ్ముడు రూమ్ లో ఉండమని చెప్తుంది హీరోయిన్. ఇప్పుడు అదే రాత్రి హీరోయిన్ తమ్ముడికి ట్రిబ్యూట్ గా డాన్స్ షో జరుగుతుంటుంది. దానికి ఆశ్రమంలో వాళ్ళందరూ వెళుతూ ఉంటారు. హీరోయిన్ కూడా రమ్మంటుంది ఆశ్రమంలోని పెద్ద అమ్మ. నేను రాలేనని చెప్తుంది. అందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోయిన్ పిజ్జా బాయ్ మాత్రమే ఆశ్రమంలో ఉంటారు. ఇక్కడ కామెడీ పోలీసు డ్యామేజ్ అయిన కారు గురించి వెతుకుతూ
సైకో ఉన్న అపార్ట్మెంట్కే వస్తాడు, చూస్తాడు, కనిపెడతాడు. సైకోని డీటెయిల్స్ అడుగుతుంటే సైకో సర్జరీలో వాడే నైఫ్తో అటాక్ చేస్తాడు చంపుదామని. ఇద్దరి మధ్య పెనిగిలాట అవుతూ ఉంటుంది. సైకో కామెడీ పోలీస్ పేక్కువస్తాడు, అతను చనిపోతాడు. ఆశ్రమంలో హీరోయిన్ పిజ్జాబాయ్ కామెడీ పోలీస్ గురించి సరదాగా మాట్లాడుకుని ఉంటారు. ఇప్పుడు అతని ఫోన్ నుంచి వీళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది, ఎక్కడున్నారు అని. అది సైకో పోలీస్ ఫోన్ నుంచి వాళ్ళు ఎక్కడున్నారు తెలుసుకోవడం కోసం టెస్ట్ చేస్తాడు. అది తెలియక పిజ్జాబాయ్ మేము ఆశ్రమంలో ఉన్నామని చెప్తాడు. ఇప్పుడు మరోపక్క పోలీస్ ఆఫీసర్స్కి సైకో గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. అతను ఒక డాక్టర్ అని, డాక్టర్ వృత్తిలో ఉండగానే సెక్సువల్ అబ్యూజెస్ కేసులు చాలా ఉన్నాయని, ఈ మధ్య 2 ఏళ్ల క్రితమే జైలు నుంచి వచ్చాడని తెలుసుకుంటారు. ఇప్పుడు ఆశ్రమానికి సైకో వస్తాడు వాళ్ళని చంపడం కోసం. ఆమెను పట్టుకోవడం కోసం వస్తున్న సైకోని పిజ్జాబాయ్ పరిగెట్టుకుంటూ వచ్చి ఆపుతాడు. పిజ్జాబాయ్ని కత్తితో పొడిచి సైకో హీరోయిన్ దగ్గరకు వస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ తన తెలివితేటలను ఉపయోగించి బిల్డింగ్ మొత్తం పవర్ని తీసేస్తుంది. సైకోని 30 తిప్పలు పెడుతుంది. అలా చేసి ఒక గదిలోకి తెలివిగా తీసుకొచ్చి తలుపేసి అడ్డంగా ఫ్రిడ్జ్ లాంటిది ఏదో పెట్టి కిందకు పరుగున వస్తుంది. కింద కత్తుకాట్లతో పడిపోయిన పిజ్జాబాయ్ని చూస్తుంది, ఏడుస్తుంది. అతను ఈడ్చుకుంటూ వెళ్ళి ఒక రూమ్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక పక్క సైకో ఆ రూమ్లోని తప్పించుకొని హీరోయిన్ దగ్గరకు వస్తూ ఉంటాడు. తన పోలీస్ స్టిక్లతో చూపు లేకపోయినా అతనితో ఫిజికల్గా తలపడుతుంది. బలవంతుడైన సైకో నుంచి తన తెలివితేటలతో ఆ రూమ్ అంతా మంటలు పెట్టి బయట తప్పించుకుంటుంది పిజ్జాబాయ్తో. ఇప్పుడు మరోపక్క పోలీసులు సైకో డ్యాన్కి వెళ్ళి అక్కడున్న అమ్మాయిలను కాపాడుతారు. ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చి తప్పించుకున్నామనుకున్న హీరోయిన్కి పిజ్జాబాయ్కి వెనక నుంచి సైకో వచ్చి అటాక్ చేస్తాడు మళ్ళాను. ఇప్పుడు పిజ్జాబాయ్ ద్వారా ఆశ్రమంలో ఉన్న అమ్మాయి ఇస్తానన్న వైబ్రేటరు హీరోయిన్ చేతిలో ఉంది. దాని సాయంతో దగ్గరకు వచ్చిన సైకోని డిఫెండ్ చేసి చివరకు చంపుతుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది చంపే సీను. యాజ్ యూజువల్ పోలీసులు వస్తారు చివరిలో, హీరోయిన్ పిజ్జాబాయ్ని దగ్గర తీసుకుంటుంది తమ్ముడు అని. దీంతో సినిమా ఎండ్ అవుతుంది. ఎండ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి ఏమీ లేదు, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. కానీ ఈ థ్రిల్ని ఫీల్ని టేస్ట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాలి. ఇది యూట్యూబ్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో దొరుకుతుంది, తప్పకుండా చూడండి. బ్లైండ్ గర్ల్ కథలో విజువల్ ట్రీట్ ఎక్కువగా ఉంటుంది ఈ సినిమాలో. క్లైమాక్స్, ట్రైన్ ఎపిసోడ్ హైలైట్గా ఉంటాయి. సో మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పంపించండి. ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.